ఏమైనా ఉండి ఆ పార్టీ అనుకూల మీడియా ఏమైనా ఉండి ఉత్తరాంధ్రలో మీకు ఒక్కరికే టార్గెట్ చేసుకున్నారు, కారణం ఏంటని భావిస్తారు మీరు? నాకు ఒక్కరికే టార్గెట్ అని వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే వాళ్ళకి కొరకరాని కొరకగా ఉంటామో లేకపోతే ప్రజలతో ఆదాయం ఉంటుందో వాళ్ళు టార్గెట్ చేయడం రాజకీయాలకు సహజం. ఆ రకంగానే వాళ్ళు టార్గెట్ చేస్తారు. దానికేముంది, వాళ్ళు టార్గెట్ చేసినంత టార్గెట్ నేను అనుకోను, అది వాళ్ళ చేతకంతనం అనుకుంటాను. దాంట్లో టార్గెట్ చేతకంతనం వచ్చినప్పుడు మనం చెప్పాను కదా భాషని, అన్నీ ఆ కుటుంబంలోనే పదవులని చెప్పారని నిన్ను మాట్లాడి చంద్రబాబు నాయుడు అతను మాట్లాడచ్చా మాట గుళ్ళు ఉంది కదా మంచిలో మంచి కదా. ఆ కుటుంబం మేము వచ్చి ప్రతిపక్షంలో మేము నాయకులు అయ్యాం. రాష్ట్ర అధికారులు లేనప్పుడు మేము వచ్చి ఎదుర్కొని మేము అందరం కూడా నేనైనా ఝాన్సీ అయినా మా తమ్ముడు అప్రాణసీ అయినా లేదు మా 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 అప్పలనాయుడు మా ఆయన అందరూ ఉన్నాం. కానీ చంద్రబాబు నాయుడు కాదు కదా, వాళ్ళ మామూలు ఎన్నుపడిపడిచి అయ్యాడు. వాళ్ళ కొడుకు వచ్చి చంద్రబాబు నాయుడు అధికారులు ఉన్నప్పుడు అతను నామినేట్ పదవి తీసుకున్నాడు. తర్వాత అధికారం నేను పోటీ చేసినప్పుడు ఓడిపోయాడు. కొడుకు తోడేళ్ళు వచ్చి అధికారం వాళ్ళ వాళ్ళు నాన్నగారు అంటే బాబాయ్ అవుతాడు. అతను వచ్చి చంద్రబాబు నాయుడు చంద్రబాబు అధికారం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న భరత్ పోటీ చేసి ఓడిపోయాడు. మరి చంద్రబాబు నాయుడు బావమరిది, ఆయన అధికారం ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. మేమెవరం కూడా పార్టీ అధికారం ఉన్నప్పుడు అవ్వలేదు. మరి వాళ్ళు వదిన గారు వచ్చి ఇంకో పార్టీలో ఉన్నారు నాయకత్వం, అంటే ఐదుగురు ఆ కుటుంబంలో ఎక్కువ వాళ్ళ కుటుంబం అది కుటుంబం వల్ల మాది కుటుంబం వల్ల మాకు ఆ పదవులండి. ఏం మాటలు నవ్వు అంటే ఇవాళ చూస్తే ఇవి రాజీనామా లేక ఇంత దిగజారిపోతాం ఎవరైనా. దానికి మళ్ళీ నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకొని సిబ్బీకి కంప్లైంట్ చేసి నేను పూర్వపొలాలు ఎక్కడ నుంచి వచ్చింది ఏంటని అని చేయమని చెప్పడం ఎందుకు పార్టీలో గందరగోళం సృష్టించింది. ఏమో అతను ఏమిస్తాను అవగాహన ఉన్న మా మాట్లాడితే ఈవీఎంలు భద్రపరచడం ఆంధ్ర యూనివర్సిటీయా లేకపోతే మా నండి కాలేజీయా లేకపోతే ఇంకా రఘు కాలేజీయా ఇంకోట అనేది కాదు, అది ఎలక్షన్ కమిషన్ ఇష్టం. ఏం మాట్లాడతారు వాళ్ళు? తెలియని మనుషులు వ్యవస్థ గురించి అవగాహన లేకపోతే ఇలాంటి మాటలు వస్తాయి. వ్యవస్థ గురించి అవగాహన ఉన్న ఎవరికి మాట్లాడరు. వ్యవస్థ మీద అవగాహన లేకపోయినప్పుడు వాళ్ళ వ్యక్తులతో మాట్లాడే మాట ఇది. ఎందుకంటే ఆయన వ్యవస్థ అంగ తెలీదు, ఆయన వ్యాపారం చేసుకుని తెలుసు కాబట్టి ఆయన ఇలాంటి మాట్లాడాలి. ఎవరు కష్టాలు ఉంటుందండి, మా కష్టాలు ఆంధ్ర వాళ్ళ కష్టాలు ఉంటుంది, ఏం మాట్లాడతారు?